అత్త కూడా అమ్మే కదా. సౌమ్యకి మొన్నటి మాఘమాసంలో పెళ్ళయింది. అత్తారింట్లో ఎలా మెలగాలో ఏంటో అనే భయంతోనే అత్తారింటికి వెళ్ళింది. అత్తారింటికి పోగానే ఇల్లు తుడవడానికి పాత గుడ్డ కోసం వెతుకుతున్న సౌమ్యని, అమ్మ నువ్వు ఇప్పుడు ఏ పని చేయకు సరేనా అంది ఆమె అత్తగారు గౌరీ. ఏ పని చేయకుండా కూర్చొని ఉంటే చూసే జనం ఏమనుకుంటారు? మా అమ్మ అన్నం కూరలు వండి పెడితే నువ్వు కూర్చొని తింటావా అని అంటాదేమో అని మనసులో పరిపరి విధాల పోతుంది. చదువుతూనే మంచి సంబంధం వచ్చిందని, పైగా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఇష్టపడటంతో ముహూర్తం ఓకే చేసి పెళ్లి చేశారు. కాలేజీకి వెళ్ళి రావటం, అమ్మకు సహాయం చేయటం, కాలక్షేపం కోసం మొబైల్ ఫోన్ చూడటం లేదంటే టీవీ చూడటం ఇవే సౌమ్యకి తెలుసు. సౌమ్యకి వయసు చిన్నది కావటంతో వాళ్ళ అమ్మకు కూడా చాలా దిగులుగా ఉంది. సౌమ్య అత్తారింటికి వెళ్ళిన రెండో రోజే నెలసరి వచ్చింది. కొత్తగా అక్కడ వారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తల్లికి ఫోన్ చేసి పీరియడ్ వచ్చాయని చెప్పింది. దూరంగా ఉన్న నేను ఇప్పటికిప్పుడు అక్కడికి రాలేను కదా, ఈ విషయం ముందుగా మీ అత్తగారికి తెలియజేయాలి, ఆ తర్వాత నీ భర్తకు తెలియజేయాలి. ఎందుకంటే మీ అత్తారింట్లో ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎలా ఉంటాయో నీకు నాకు తెలియవు. తల్లి మాటలు వినగానే ఇంకాస్త భయం వేసింది సౌమ్యకి. దిగులు మొహం చూసి ఆడబిడ్డ ఉమ తన దగ్గరికి వచ్చి విషయం తెలుసుకుంది. తన దగ్గర ఉన్న శానిటర్ ప్యాడ్ తీసుకుని వచ్చి ఇచ్చిన తరువాత గౌరీకి పీరియడ్ విషయం చెప్పింది. నువ్వు రూమ్లోనే ఉండు, నీకు ఏది కావాలన్నా నేనే ఇస్తాను అంది గౌరీ. ఈ 5 రోజులు అన్నం నీళ్లు అన్ని గదిలోకి పంపించింది. 6వ రోజు సౌమ్య నెలసరి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన పక్షిలాగా ఫీల్ అయ్యింది. గౌరీ ఆమెని పిలిచి, చూడు సౌమ్య, నేను కూడా మీ అమ్మ లాంటి దాన్ని. నువ్వు అసలే భయంగా ఉంటున్నావు. నువ్వు ఇప్పుడు పని ఎందుకు చేయించాలి అని చేయించటం లేదు. ఈ ఇంట్లో ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో, ఏ గిన్నెలు దేనికి వాడుతామో తెలియదు. పూజ గది తలుపులు తీసి ఉంటాయి. నెలసరి వచ్చినప్పుడు చూడకూడదని నిన్ను గదిలో ఉండమన్నాను. అంతేకాని నువ్వు మమ్మల్ని చూడటం లేదనో వంట సరిగా చేయవనో కాదు. నేను ఒక ఆడబిడ్డకు తల్లిని. నాకు ఆడవాళ్ళ బాధలు తెలుసు. మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు అబ్బాయి మంచిగా ఉండండి అంది గౌరీ. తల్లికి ఫోన్ చేసి అత్తగారు అన్న మాటలు చెప్పగానే ఆమె కూడా సంతోషపడింది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా పెట్టాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.